ఇంట్రడక్షన్ టు అరేస్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మీరు అరేస్ ను ఎలా సృష్టించాలి మరియు అరేస్ లోని అంశాలను ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు. ఈ ట్యుటోరియల్ కొరకు మనం ఉబంటు 11.10, జేడీకే 1.6 మరియు ఎక్లిప్స్ 3.7.0 ఉపయోగిస్తున్నాం. ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డేటా టైప్స్ మరియు ఫర్ లూప్ యొక్క అవగాహన ఉండాలి, లేదంటే తత్సంబంధ ట్యుటోరియల్ కొరకు చూపిన మా వెబ్సైట్ ను సందర్శించండి. అరేస్ అనేది ఒక డేటా యొక్క సేకరణ. ఉదాహరణకి మార్కుల జాబితా, పేర్ల జాబితా, ఉష్ణోగ్రతల జాబితా, వర్షపాతం జాబితా. ప్రతి అంశం దాని స్థానం ఆధారంగా ఒక సూచిని కలిగి ఉంటుంది. మొదటి అంశం యొక్క సూచిక 0, రెండవ అంశం యొక్క సూచిక 1, తరువాతవి, ఆపై క్రమంగా వచ్చే సంఖ్యలు. ఇప్పుడు ఈ డేటాను ఎలా నిల్వ చేయాలో చూద్దాం. కనుక ఎక్లిప్స్ కు మారండి. అరేస్ డెమో అనే పేరు గల ఒక క్లాస్ ఇప్పటికే సృష్టించబడింది. మెయిన్ మెథడ్ లో మనం రెయిన్ఫాల్ డేటాని చేర్చుదాం. కనుక మెయిన్ మెథడ్ లో ఇంట్ రెయిన్ఫాల్ ఓపెన్ మరియు క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ లోపల 25, 31, 13, 27, 12 ఇంకా చివరిలో సెమీకోలన్ అని టైప్ చేయండి. వేరియబుల్ పేరు రెయిన్ఫాల్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ వేయడం గుర్తుంచుకోండి. ఇది రెయిన్ఫాల్ ని పూర్ణాంకాల యొక్క ఒక అరే అని ప్రకటిస్తుంది. బ్రేసెస్ అనేవి అరేలోని అంశాలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు డేటాను యాక్సెస్ చేద్దాం. కనుక తరువాత వరుసలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ రెయిన్ఫాల్ అని టైప్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో 2 అని టైప్ చేయండి. మనం సూచిక సంఖ్య 2లో గల అంశాన్ని ముద్రిస్తున్నాం. మరోలా చెప్పాలంటే అరేలోని 3వ అంశం 29. ప్రోగ్రామ్ ని సేవ్ చేసి రన్ చేద్దాం. మనం చూస్తున్నట్లుగా 3వ అంశం యొక్క అవుట్పుట్ అనేది 29. ఇప్పుడు 2 స్థానంలో 0ని టైప్ చేద్దాం. ప్రోగ్రామ్ ని సేవ్ చేసి రన్ చేద్దాం. మనం చూస్తున్నట్లుగా మొదటి విలువ అవుట్పుట్ అనేది 25. ఇప్పుడు మనం మొదటి ఐటమ్ యొక్క విలువను మార్చుదాం. కనుక రెయిన్ఫాల్ స్క్వేర్ బ్రాకెట్ లో 0 ఈక్వల్ టు 11 సెమికోలన్ అని టైప్ చేయండి. ఇప్పుడు దాని విలువను చూద్దాం. కనుక ప్రోగ్రామ్ ని సేవ్ చేసి రన్ చేద్దాం. మనం చూస్తున్నట్లుగా విలువ 11కు మార్చబడింది. ఇప్పుడు ఒకవేళ మనకి అరే పరిమాణం మాత్రమే తెలుసు కానీ దాని విలువ తెలియదనుకోండి, అలాంటి అరేని ఎలా సృష్టించాలో చూద్దాం. మెయిన్ ఫంక్షన్ లో ఉన్నవన్నీ తొలగించి ఇంట్ స్క్వేర్ ఓపెన్ మరియు క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు న్యూ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ లో 10 సెమికోలన్ అని టైప్ చేయండి. ఈ స్టేట్మెంట్ 10 అంశాలు కలిగిన పూర్ణాంకాల యొక్క ఒక అరేని సృష్టిస్తుంది. ఈ అరే యొక్క పేరు స్క్వేర్స్. ఇప్పుడు దీనికి కొన్ని విలువలను చేర్చుదాం. కనుక స్క్వేర్స్ స్క్వేర్ బ్రాకెట్ లో 0 ఈజ్ ఈక్వల్ టు 1 సెమికోలన్, తరువాత వరుసలో స్క్వేర్స్ స్క్వేర్ బ్రాకెట్ లో 1 ఈక్వల్ టు 4 సెమికోలన్, తరువాత వరుసలో స్క్వేర్స్ స్క్వేర్ బ్రాకెట్ లో 2
ఈక్వల్ టు 9 సెమికోలన్ స్క్వేర్స్ బ్రాకెట్లో 3 ఈక్వల్ టు 16 సెమికోలన్ అని టైప్ చేయండి. కనుక మనం మొదటి 4 సంఖ్యల యొక్క వర్గాలను ప్రవేశపెట్టాం. ఇప్పుడు అరే యొక్క ఇతర అంశాల గురించి ఏముంది, అవి ఏమి కలిగి ఉన్నాయో చూద్దాం. కనుక మనం అరేలోని 6వ విలువను ముద్రిస్తాము. సిస్టమ్ ఎస్ క్యాపిటల్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln స్క్వేర్స్ స్క్వేర్ బ్రాకెట్ లో 5 అని టైప్ చేయండి. సేవ్ చేసి ప్రోగ్రామ్ ను రన్ చేయండి. మనం అవుట్పుట్ లో 0 రావడం చూస్తాం. ఇది ఎందుకంటే మనం పూర్ణాంకాల యొక్క అరేని సృష్టించినప్పుడు అన్ని విలువలు 0తో ప్రారంభం అవుతాయి. ఇదే విధంగా ఫ్లోట్స్ యొక్క అరేలో కూడా అన్ని విలువలు 0.0తో ప్రారంభం అవుతాయి. మనము ప్రతి విలువను అరేలో టైప్ చేస్తే అది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. అందుకు బదులుగా మనం ఫర్ లూప్ ను ఉపయోగిద్దాం. కనుక ఇంట్ ఎన్ కామా ఎక్స్ సెమికోలన్ ఎంటర్ ఫర్ బ్రాకెట్స్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 సెమికోలన్ ఎక్స్ లెస్ దాన్ 10 సెమికోలన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఫర్ లూప్ లోపల ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 సెమికోలన్ మరియు స్క్వేర్స్ స్క్వేర్ బ్రాకెట్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ సెమికోలన్ అని టైప్ చేయండి. కనుక మనం 4 నుండి 9 వరకు సంఖ్యలను పునరావృతం గావించాలి మరియు అరేలోని సంబంధిత అంశాన్ని సెట్ చేయాలి. ఇప్పుడు అవుట్పుట్ ని చూద్దాం. మనం చూస్తున్నట్లుగా మనం అరేలోని 6వ అంశం యొక్క విలువను ముద్రిస్తున్నాం. కనుక సేవ్ చేసి రన్ చేయండి. ఆరవ అంశం, అది 6 యొక్క వర్గం 36 అని మనం చూస్తాం. నిజానికి ఇప్పుడు మనం అన్ని విలువలని ఫర్ లూప్ లో అమర్చవచ్చు. మానవీయంగా మనం అమర్చిన విలువల యొక్క వరుసలని తొలగించి 4ను 0కి మార్చండి. ఈ విధంగా 0 నుండి 9 సూచికల వరకు ఉన్న అంశాలని వాటికి సంబంధించిన వర్గాలతో అమర్చవచ్చు. ఇప్పుడు మనం 3వ అంశం యొక్క విలువని చూద్దాం. కనుక 5ను 2కు మార్చండి. సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్లుగా 3వ అంశం విలువ లూపులో అమర్చబడింది. దాని విలువ 9. ఈ విధంగా అరేస్ ని సృష్టించవచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి అరేని ప్రకటించడం మరియు ప్రారంభించడం, దానిలోని అంశాలను పొందడం. ఈ ట్యుటోరియల్ కు ఒక అసైన్మెంట్. ఇచ్చిన పూర్ణాంక అరేలో దానిలోని అంశాల మొత్తాన్ని కనుక్కోండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ కింది లింకులో గల వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశం. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యూటోరియల్ టాక్ టు ఎ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
దీనిపై మరింత సమాచారం ఈ కింది లింక్ లో ఉంది. spoken-tutorial.org/nmeict-intro ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి. ధన్యవాదములు.